హైదరాబాద్లో పబ్బుల గబ్బు కల్చర్ కంటిన్యూ అవుతోంది. గంజాయి, కొకైన్, మెత్ లాంటి మత్తు పదార్థాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. విచ్చలవిడి విష సంస్కృతికి బీజాలు వేస్తున్న పబ్బులపై SOT నార్కోటిక్ పోలీసులు రైడ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎన్ని దాడులు చేసినా హైదరాబాద్లో పబ్బుల తీరు మారడం లేదు. ఎన్ని అరాచకాలు జరుగుతున్నా వాళ్లకు పైసలే ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ద కేవ్ క్లబ్ పై తాజాగా నార్కోటిక్ బ్యూరో SOT పోలీసులు దాడులు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. పబ్బులో గంజాయి, కొకైన్, మెత్ విచ్చలవిడిగా వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ద కేవ్ క్లబ్ లో డ్రగ్స్ సేవించిన 55 మందిని అదుపులోకి తీసుకుని టెస్టులు నిర్వహించారు. 26 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. అందులో డీజే గౌరవ్ కూడా కొకైన్ తీసుకున్నట్లు తెలిసారు. డీజే ఆపరేటర్తో కలిసి పబ్ నిర్వాహకులే డ్రగ్స్ విక్రయించినట్లు తెలియంది. దీంతో దీని వెనుకున్న అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ నుంచి డ్రగ్స్ ను సమూలంగా తరిమి కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తరచూ దాడులు చేస్తూ డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.